హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో కొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మనం చేయబోయే బ్లాగ్ ఏంటంటే కామెర్ల రోగులకు ఆ గ్రామమే వరం ఆ గ్రామం ఏంటి ఇప్పటికే మీకు అర్థమై ఉంటది కొన్ని వేల మంది కామెర్ల రోగులు ప్రాణాలు కాపాడిన గ్రామం ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం మన కోనసీమ జిల్లాలో ఉన్న రామచంద్రపురానికి చెందిన వెల్ల గ్రామం ప్రస్తుతానికి మనమైతే వెల్ల గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనమైతే ఆ గ్రామానికి వెళ్లి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం వచ్చేయండి फ्रेंड्स मैं मोता की वेलग्राम रीच इकडे वाकबल डिस्टेंस इकड़ मंद तैयार केंद्र उठे मन डाक्टर गारे फ्रेंड्स प्रस्तुत मैं वेलग्राम रीच डाक्टर गार तो माला मुझे इकड़ पेशेंट अतर आयन तो माला आ मेडिसिन एला डोस आये एक्चारो कम नमस्ते रायवरम सावरम कामरल मंद अंत एल मंद पानी अलागंटे इच्छारें मैं डोस पैकेट पैकेट इच्छारें पैकेट मंद पैकेट उधा उवाली तरह पाल मूल पाले इक मंदते पैकेट द्वारा डाक्टर गार मंदनी विधा उड़ द्वारा पाल द्वारा मंदन वेसा वारकेट मंद इपड़ी रात्रि की रेप मध्यान सायंकाल 5 पैकेट का चल पाल तो षुगर लेकिन चपड़ी पाल वेसको यह रोज नीचे 3 रोज पाल अन्न तिना इन सारे पालू पाल वाटर तब ये वाड़ी मंगलवार रात्रि वरुक बुधवार उदया 100 ग्राम आमदों वेटे चल कुछ अलवरसम कल तागे आमदों आमदों ताते गंटो 2 मासम सूता है अभी अंत चार अन्न तीन चंद्रपुर चात उप कम आईल मन अंदर अला तिंटे अला मल्ल मध्यान आकल मल्ल चार अन्न तीन मध्यान किंद टी यानी काफी यानी षुगर देशको सायंकाल बेरकाय बुधवार सायंकाल गुरुवार पच्चि उड़को पांप्लेट आ पेपर में ये माने मिगलन वाड़कोव वे वार इंकोसारी वेवाली बटकू एक्स्ट्रा बटक पर्वे दीन नार्मल पर्सन एवरना वाड़को वाला पच्चि इंकोसारी वेवाली एवरो सरपद पेशेंट मीरे रावाले इंको वार तग्पू सायंकाल रेप उदय मध्यान सायंकाल इवा रेप 3 रोज पाल इंकेम तिनकूद मन कुछ टेमपररी फ्रेंड्स मैं वेल ग्राम वेल मुंदे केंद्र मैं उन्ना संडे मतलब इक मंद पंपणी जरूरी संडे मंद कोसम वे जनाल की षेड कम जनाले उठर वे कर् टैक्सी आटोल द्वारा एक् वैजाग् हैदराबाद इकड़कोच मंद मन संडे मट उदय 5 గంటల నుంచి చూసుకుంటే ఇదంతా జనంతో మొత్తం నిండిపోద్ది ఆ విధంగా ఇక్కడ ఫ్లోటింగ్ అనేది ఉంటది మనతో పాటు డాక్టర్ గారు భద్రరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మన సందేహాలన్నీ కూడా క్లియర్ చేసుకుందాం సార్ కొంచెం మైక్ పెట్టు సార్ ఇంతకు ముందు మన ఛానల్ లోనే ఒక 1 ఇయర్ బ్యాక్ వీడియో పెట్టడం జరిగింది సార్ దాంట్లో కొంతమందికి డౌట్లు అడిగారు ఆ డౌట్లు మిమ్మల్ని అడిగితే కొంచెం మా సబ్‌స్క్రైబర్స్ కి క్లియర్ చేస్తారా సార్ చెప్పండి ఈ మందు వాడే వాళ్ళు పచ్చిమేం చేయాలని అడుగుతున్నారు సార్ ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ మంది తీసుకున్న వాళ్ళు మొదట వారం అయితేండి 5 ప్యాకెట్లు మంది తీసుకుని వచ్చిన రోజుని ఆదివారం నాడు ఇస్తాం మందు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఒక రోజు 3 మర్నాడు ఉదయం మధ్యాహ్నం 2 5 ప్యాకెట్లు కాచి చల్లార్చిన పాలతో షుగర్ లేకుండా చప్పడి పాలతో వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలతో వేసుకుని 3 రోజులు పాలు అన్నం చప్పడి తినాలి ఈ 3 రోజులు పాలు గాని పాలు అన్నం గాని ఉప్పు గాని పంచదార గాని ఏది వాడకూడదు పాలు పాలు అన్నం వాటర్ తప్ప ఏది వాడకూడదు నాలుగో రోజు బుధవారం నాడు ఉదయాన్నే 100 గ్రాముల ఆముదం వేడి చేసి చల్లార్నిచ్చి కొద్దిగా అల్లవరసం కలుపు తాగాలి ఆముదంలో ఆముదం తాగిన గంటలో 2 మోషన్స్ అయిపోతాయి అవి వెంటనే ఎక్కువ పక్కలు 2 అయితే చాలు అవి వెంటనే చారన్నం తినాలి చంద్రపొడి చారు ఉప్పు కారం ఆయిల్ మనం అందరూ తాలింపులో పెట్టుకుని మన ఇంట్లో మన ఫ్యామిలీ అందరూ అలా తింటామో అలాగే మళ్ళీ మధ్యాహ్నం ఆకలిస్తే మళ్ళీ చారన్నం తినొచ్చు మధ్యాహ్నం దాటిన తర్వాత కాఫీ కానీ టీ కానీ అలవాటుకుంటే షుగర్ చేసి తీసుకోవచ్చు సాయంకాలం బుధవారం సాయంకాలం బీరకాయ కూరతో భోజనం చేయాలి గురువారం నుంచి పచ్చి ఉండదు మానేవల్ని మీకు పాంప్లెట్ ఇస్తాం ప్రతి ఒక్కరికి కూడా మొదటి వారం వచ్చేవాళ్ళకి ఆ పేపర్లో ఏ రాసి ఉన్నాయో అవి మానేసి మిగిలిన టిఫిన్స్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ బటర్ మిల్క్ కాఫీ టీ ఉప్పు కారం పులుపు పిండి వంటలు అన్నీ వాడుకోవచ్చు మీరు ఎంత పచ్చి చేసినా మొదటి వారం మందు 2 రోజులు వేసుకోవాలి 3 రోజులు పాలు అన్నం తినాలి 4వ రోజు ఆముదం తాగాలి ఓకే సెకండ్ క్వశ్చన్ వచ్చి డ్రింకింగ్ సార్ అదే మందు తాగే వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకండి लिवर मीद एफेक्ट अवुतुंटदि कावेरी अनेदी कूडा लिवर मीद एफेक्ट अवुतुंदि काबट्टि लिवर डिसीज ఈ కామెర్లో వచ్చిన వాళ్ళు ఆల్కహాల్ అనేది ఒక 2 నెలలు మానేయడం మంచిది. ఆ 2 నెలలు ఎలాగా మానేస్తారు కాబట్టి పూర్తిగా మానేస్తే మరీ మంచిది. ఇంకా ముందు ఎప్పుడు రాకుండా ఉంటాం. సెకండ్ థర్డ్ సార్ ఈ ముందు ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటారు సార్? ఒకవేళ పట్టుకెళ్తాను అంటే ఒక 2-3 రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు పనిచేస్తాయి. మామూలుగా బయట ఉంటే మాత్రం ఒక రోజు తప్పితే 2వ రోజు. ఈ ఆకులతో తయారు చేసే మందు కాబట్టి ఎక్కువ రోజు స్టోర్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకనే ప్రతి వారం రావాలంటాం. కొరియర్లు అది మేము చెయ్యం, మాకు బ్రాంచీలు లేవు ఎక్కడనే. ప్రతి ప్యాకెట్ మీద తాతయ్య గారి ఫోటో అయితే మాత్రం ఎలా ఉంటుంది మాకండి. ఈ ప్యాకింగ్ ఉన్నది తాతయ్య గారి సెమ్మలు ఉన్నదే ఒరిజినల్ మందు. ఇక్కడ ఫేక్ మందు నకిలీ ఊళ్ళు కూడా మందు తయారు చేసి ఇదే మందు అని చెప్పేసి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మందుల్లో ఎవరో అలాంటి ఫేక్ మందులు కూడా ఎవరో వాడరు, ఎవరో తీసుకోరు కూడా. ఈ సెంబల్ లేకపోతే మాత్రం ఏ ఒక్కళ్ళు కూడా ఈ మందు అనేది తీసుకోరు. ఈ మందు అనేది సృష్టికర్త తాతయ్య గారు. దీని పేరు తాతయ్య గారి పేరు గుండుగోలు సూర్యారావు గారు. ఇప్పుడు మేము 3rd జనరేషన్ మాట మేము ఇచ్చింది. 2nd జనరేషన్ అబ్బాయిలు అయిపోయింది, మేము 3వ తరం మాట. అలా సార్ చాలామంది పేషెంట్లు హ్యాండిక్యాప్స్ ఉంటారు సార్, మంచి లేవని వాళ్ళు ఉంటారండి. ఆ పేషెంట్ తీసుకుని ఇక్కడ రావాలి సార్. ఒకవేళ పేషెంట్ ఏ కారణం చేద్దామో తీసుకురావడానికి వీలు పడకపోతే వాళ్ళ స్థానే పేషెంట్ పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకుని మీరు చెప్తే మీరు చెప్పిందని సిమ్టమ్స్ని బట్టి మేము అందిస్తాం. ఒక వారం మందిస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. మళ్ళీ 2వ వారం ఒకవేళ పేషెంట్ కండిషన్ బాగుంటుంది కాబట్టి కొంత రిలీఫ్ అవుతుంది. కంపల్సరీ వచ్చిందా తీసుకురావడానికి అవకాశం ఉంటే ఒకసారి తీసుకురావడం బెటర్. ఒకసారి పేషెంట్ చూస్తే ఆ పేషెంట్లో దీంట్లో ఈ కామెర్లో రకాలు ఉంటాయి. ఈ రకాలను బట్టి ఏవి వాడాలి, ఎన్ని వారాలు వాడాలి, ఏ విధంగా చేయాలి, పచ్చాలు అయితే మాకు చెప్పాలా ఏంటి అనేది చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది. తొందరగా వాళ్ళు రికవర్ చేయడానికి మాకు దోహదపడమాట అండి. 2వ వారం కొంతమంది పేషెంట్లు ఈ మందు వాడుతూ ఇంగ్లీష్ మందు కూడా వాడుతూ ఉంటారండి. మా మందు ఏంటంటే డైరెక్ట్గా లివర్ మీద పనిచేస్తుంది. ఆ లివర్ మీద ఎప్పుడైతే పనిచేసిందో జాండీస్ కూడా మా దగ్గర తగ్గ మెయిన్ రీజన్ ఏంటంటే మా మందు డైరెక్ట్గా లివర్ మీద పనిచేసే మందు. ఆ లివర్ మీద పనిచేస్తుంది కాబట్టి ఫర్దర్గా వేరే మందులు వాడుకోవాల్సిన పని అన్న స్థితి ఉండదు. మా మందు అయితే దేనికైతే యాంటీ కాదు, కానీ కామెర్లకే లివర్కి మందు బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది వాడుకోవడం మంచిది. వేరే ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉండి ఒకవేళ దీంతో పాటు ఏదో షుగర్ బీపీలో వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, రెగ్యులర్గా వాడుతున్న మందులు అవన్నీ వాడుకోవచ్చు. మా మందుకి దానికి రియాక్షన్ అయితే రాదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఆ మందులు కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ కామెర్లకి లివర్కి మాత్రం ఈ మందు బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ మందు వేసుకుంటే బెటర్. ఎందుకంటే మా దగ్గరికి కామెర్లకి లివర్కి తెలియలేని వాళ్ళు ఆ మందులు ఈ మందులు చాలా రకాల ఇంగ్లీష్ మందులు అయ్యి వేలుకి వేలు లక్షలు ఖర్చు పెట్టేసి కూడా ఇక్కడికి వస్తారు. మరి తగ్గిలా ఉంటే ఆ మందుల వల్ల ఎప్పుడో తగ్గిపోవాలి కదా, వాళ్ళకి అవి తగ్గక కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏమంటానంటే ఈ మందు వేసుకున్న తర్వాత ఇంక వేరేగా ఫర్దర్గా మందులు వాడవలసిన పని ఏమి ఉండదు. డైరెక్ట్గా లివర్ మీద పనిచేసే మందు కాబట్టి కామెర్లు అంత తొందరగా తగ్గిపోవడానికి మెయిన్ రీజన్. కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కామెర్ల ముందుకు గుండుగోగుల వంశీయులు ఆద్యం పోసారు. ఇది 3వ జనరేషన్లో కూడా వాళ్ళు అదే కొనసాగించడం చాలా గొప్ప విషయం. ఈ మందు అనేది అతి తక్కువ ఖర్చుతోనే పేషెంట్కి అందించడం జరుగుతుంది. కేవలం 10 రూపాయలకు మాత్రమే వీళ్ళు వైద్యం కామెర్లకు వైద్యం చేస్తున్నారు. ఎన్నో వేలు ఖర్చు పెట్టి కామెర్లో రోగం నయం ఒక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా డైరెక్ట్గా డాక్టర్ గారిని కలిస్తే మందును మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు చూసుకుంటే వీళ్ళు ఇచ్చే మందు పైన వీళ్ళ తాతగారు అయిన సూర్యరావు గారు బొమ్మ అయితే ఉంటుంది. ఇవే జెన్యున్ మెడిసిన్. చాలామంది ఊర్లో మెడిసిన్ ఇస్తున్నారు, అదంతా కూడా ఫేక్. ఇది అది ఎప్పటి నుంచి జరుగుతూ మొదలుపెట్టింది అంటే అండి, మేము కరోనా టైంలోనూ ఊరు చివరి అవుట్ కట్స్లో ఇచ్చేవాళ్ళు. అక్కడ ఒక పాలు ఆవును అమ్ముకుని కూడా ఒకడు ఈ మందుని కొరియర్ చేయడం మొదలుపెట్టాడు. కొరియర్ అంటే మా ప్యాకెట్లు మా దగ్గర ప్యాకెట్లు తీసుకోవడం, ఆ ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఈచ్ ప్యాకెట్లు 300 200 400 వీలు బట్టి ఛార్జ్ చేసేసి అది ఫోన్పే చేయించేసుకుని మా మందులు వాళ్ళ చేత తెప్పించేసి ఇది కొరియర్ చేయడం మొదలుపెట్టుకోవడం. అది అక్కడి నుంచి మేము అది కంట్రోల్ చేసామని చెప్పేసి నేను ఇస్తానని చెప్పి కూర్చున్నాడు. నేను ఇస్తున్నానంటే మాత్రం ఎవరిస్తే వాళ్ళు ఎవరు తీసుకుంటారు ఈ మందు? ఇది తాతయ్య గారు ఇచ్చి మందు, ఆయన తయారు చేసిన మందు అయితేనే ఈ మందు పనిచేయట్లేదు. లేకపోతే ఇలాంటి మందులు వెళ్ళ మందు అని చెప్పేసి చాలా ఊళ్ళో మా బ్రాంచీలని మనవలమని కూతుళ్ళు అని కొడుకులు అని చాలా చోట్ల ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. తెలియని వాళ్ళు ఎక్కడన్నా వాడుకున్నా చివరికి ఇక్కడ ఫైనల్గా రావాల్సింది వెళ్ళ రావాలి. వెళ్ళొచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర మా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చే మందు కాబట్టి అది మా కుటుంబ సభ్యులే ఈ మందు ఇస్తేనే ఇది పనిచేస్తాం అనేది వాస్తవం. అది భగవంతుడు తాతయ్య గారికి ఇచ్చారు ఈ వరాన్ని. ఆ భగవంతుడు ఇచ్చారు కాబట్టి 84 వరకు కొన్ని లక్షల మంది ప్రాణదాత అయిన 84 నుంచి 2nd జనరేషన్ 3rd జనరేషన్ కంటిన్యూ చేస్తున్నాం మేము. ఇప్పుడు అలా కంటిన్యూ అవుతుంది. అందుకు కాబట్టి మా మందికి ఎక్కడ బ్రాంచీలు లేవు, మేము కొరియర్లు చేయము, ఆదివారం నాడే ఇస్తాం. పుట్టినరోజులు ఏదైనా సీరియస్ కేసులు ఉంటే ఆదివారం దాటేసిన తర్వాత ఏ మంగళవారం బుధవారం చూసుకున్నారనుకోండి, మళ్ళీ ఆదివారం వరకు ఉంటే ఈ కేసు ఫెయిల్ అయిపోతుంది, సీరియస్ అయిపోయి. అందుకు కాబట్టి వాళ్ళకైతే మాత్రం కొంచెం టెంపరీగా వేరే మందు ఉంటుంది, అది ఇస్తాం. అది వేస్తే కొంత కంట్రోల్ అవుతుంది. మళ్ళీ కంపల్సరీ మాత్రం ఆదివారం రావాలి. ఏదైనా ఇక్కడ ఆయుష్ ఉన్న వాళ్ళు వెళ్ళొస్తారని నమ్మకం, ఆ నమ్మకం ఆ భరోసా ఎందుకు వచ్చింది? ఈ మందు అంత పవర్ఫుల్గా అంత ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ 102 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది వచ్చి ఉంటారు. మేము కేవలం ధనాపేక్ష లేకుండా తాతయ్య గారు సర్వీసు చేయాలన్న సర్వీస్ ఓరియంటెడ్గా అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ మందుని ఆయన తయారు చేయడం మొదలుపెట్టారు. ఆయన కుటుంబీకులుగా ఆయన మనవలుగా అయితేనో కొడుకులుగా అయితేనో అదే పాలసీలో ఆయన చెప్పిన మాటనే మేము తూచా తప్పకుండా అనుసరిస్తూ అలా కంటిన్యూ చేస్తున్నాం. ఈ వైద్యం అలాగే చేస్తున్నాం కాబట్టి ఇంతకుముందు తాతయ్య గారి టైంలో ఈ మందు ఎంత పవర్ఫుల్గా ఈ మందు వర్క్ చేసేదో పనిచేస్తుందో అదే విధానంతో మేము ఇస్తున్నాం కాబట్టి అలాగే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తగ్గుతుంది. వెళ్ళొచ్చేరని వాళ్ళు అందరికీ కూడా సాధారణంగా 99% కూడా తగ్గలేని వాళ్ళు ఎవరు ఉంటారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా ఏ కండిషన్లో ఉన్నా కూడా ఇంచుమించు మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలో ఇతర దేశాల నుంచి కూడా ఈ మందు వచ్చుకున్న వాళ్ళు వాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సెలబ్రిటీస్ దగ్గర నుంచి సినిమా యాక్టర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆ రోజుకి తిండి లేని నిరుపేదల దగ్గర నుంచి అపర కోటీశ్వర్ల వరకు కూడా ఈ మందు వాడి తగ్గిన వాళ్ళే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడ చీప్గా ఉన్నది కాబట్టి ఖర్చు తక్కువ కాబట్టి లేనివాళ్ళు వచ్చి మందు తీసుకుంటారని మనం అపోహపడక కాదు. ఉన్నవాళ్ళు అటువంటి డబ్బులు ఉన్నవాళ్ళు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు. కానీ వాళ్ళకి తెలుసు వేల మంది చేసుకుంటే కానీ జాండీస్ కామెర్లు లేక రికవర్ అవ్వదు అని చెప్పేసి మా డాక్టర్ గారే మీ మందు వాడుకోమన్నారని చెప్పేసి ఎంతోందో దూరాల నుంచి వచ్చి మా పక్కన వాళ్ళని చనిపోయి వాడు కూడా ఈ మందు చేసుకున్న తర్వాత బతికేరండి అందుకు అది తెలిసి మేము వచ్చేవండి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు అందరూ అలా వస్తుంటారు. అది భగవంతుడి నిర్ణయం. భగవంతుడి మీద ఆయన చెప్పిన మాటను మా తాతయ్య గారు చూసా తప్పకుండా ఆయన పాటించారు కాబట్టి ఆయన మాటనే ఆయన మేము పోషించుకుంటూ మేము ఈ మందుని కంటిన్యూ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఎంత ముందులాగా ఎలా తగ్గుతుందో ఇప్పుడు అందరికీ కూడా అలా తగ్గుతుంది. కామెర్ల రోగులకు ఎలాంటి సందేహం లేకుండా కామెర్లు తగ్గించుకోవాలంటే డైరెక్ట్గా రామచంద్రపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలానికి చెందిన వెల్ల అనే గ్రామంలో శ్రీ గుండుబోగుల సూర్యారావు గారు కామెర్ల వైద్య నిలయానికి వస్తే 100% మీ కామెర్లు రోగం అనేది నయమవుతుంది. దీని లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి. నా పేరు వీరభద్రరావు. మేము మనవలో మాటండి ఇచ్చేది మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ తాతయ్య గారి కాడి నుంచి అబ్బాయిల తర్వాత మనవలం అందరూ కూడా తయారైపోయిన ముందుని ఈ మిషన్ ద్వారా ఈ ప్యాకెట్ ద్వారా ప్యాకింగ్ చేస్తారు. ఈ మిషన్ ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళొచ్చి మీరు నన్ను అడిగే సందేహాలన్నీ కూడా డాక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేశాను. నెక్స్ట్ నేను అడగనే ఆయన చెప్పని డౌట్లు ఏమైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మరో వీడియోతో మేము తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.